గారు, ఇప్పుడు అండాశయ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? దానికి వచ్చే కారణాలు ప్లస్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఓకే, సో అండాశయ క్యాన్సర్ అనేది మనము ఓవరీ అంటాం కదా, యూట్రస్. సో యూట్రస్ పక్కన అండాలు ఉంటాయి, దాని నుంచే మనకి ఫర్టిలిటీ అంటాం, బేబీస్ కానీ దేనికైనా అండాలు అనేది చాలా ముఖ్యమైనవి అనమాట. సో దానిలో వచ్చే క్యాన్సర్ని అండాశయం క్యాన్సర్ అంటాం. ఇందులో రెండు మూడు రకాలు ఉంటాయండి. కొంచెము ఈ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ లాగా పెద్దవాళ్ళకే కాదు, చిన్నవాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. చిన్నపిల్లలు అంటే టీనేజర్ ఏజ్లో కూడా, అంటే 10 నుంచి 20 సంవత్సరాల వయసు, 20 నుంచి 30 సంవత్సరాల వయసు, ఈ యంగ్ ఏజ్లో వచ్చేది ఒక రకమైన అండాశయ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ ఉంటుందండి. 40-50 సంవత్సరాల తర్వాత వచ్చేది ఇంకో రకమైన అండాశయ క్యాన్సర్ ఉంటుంది. సో రెండింటికి ట్రీట్మెంట్ అంటే కీమోథెరపీ, ఆపరేషన్, ఇవి మెయిన్ ఉంటాయండి. సో దీంట్లో ఏంటంటే లక్షణాలు కూడా అడిగారు కదా మీరు, లక్షణాలు అంటే అండాశయ క్యాన్సర్తో రొమ్ము క్యాన్సర్ లాగా, రొమ్ము ఏంటంటే బయటికి మనకి తెలిసేది కాబట్టి స్నానం చేసేటప్పుడు, డ్రెస్ చేసుకునేటప్పుడు, ఏదైనా బట్టలు వేసుకునేటప్పుడు గడ్డ తగలంగానే వెంటనే వస్తారు చెప్తారు. అండాశయ క్యాన్సర్ ఏంటంటే అండాశయాలు అనేది లోపల గర్భసంచిలో లోపల కింద ఉంటాయి అన్నమాట. సో అది మనం ఫీల్ అవ్వలేము, కడుపులో పైన ఉండే గడ్డ కాదు, కడుపులో లోపల ఉండే గడ్డ. అది తెలిసేటప్పటికి ఏంటంటే ఎక్కువ మటుకు జబ్బు బాగా ముదిరిపోయి ఉంటుంది అన్నమాట. ఏంటంటే గడ్డ పెరిగే వరకు కూడా అది పొత్తు కడుపులో ఉంటుంది, బాగా పెరిగే వరకు ఏంటంటే మనకి తెలియదు అన్నమాట. సో దానివల్ల బాగా అడ్వాన్స్ స్టేజ్. సో దానికి ఏంటంటే నేను అన్నట్టుగా సంవత్సరానికి ఒకసారి చెకప్ డాక్టర్తో, ఏ క్యాన్సర్ అనే కాదు జనరల్గా కూడా సంవత్సరానికి ఒకసారి డాక్టర్ గారితో చెకప్లో ఉంటే, డాక్టర్ చెకప్లో అయితే తొందరగా, ఆడవాళ్ళ డాక్టర్ అనుకోండి కింద పరీక్ష కానీ అట్లా చేస్తారు, చేసినప్పుడు కొంచెం తొందరగా డిటెక్ట్ అయ్యే అవకాశం, అనుమానం ఉంటే తొందరగా స్కానింగ్ అది కూడా తొందరగా అర్లీగా చేయించుకుంటే అర్లీగా డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నేనంటే మామూలుగా అడ్వాన్స్ అంటే కడుపులో గడ్డ తగిలి ఆ టైంకి అది కొంచెం అడ్వాన్స్ అవుతుందండి. ఇంకొక లక్షణం ఏంటంటే కడుపు పెరగడం, దాని కడుపులో నీరు చేరి ఆరు గడ్డ పెరగడం వల్ల కడుపు పెద్దగా అవటం, దాని తర్వాత ఇంకోటి ఆకలి, ఆ కడుపు పెద్దగా అవటం వల్ల గడ్డ పెరగటం వల్ల కానీ నీరు చేరటం వల్ల కానీ ఆకలి లేకపోవడము, కొంతమందికి ఏమో వాంతులు అవ్వడము, మోషన్ కాకపోవడం, పేగులు అడ్డం పడడము, కొంతమందికి ఏమో యూరిన్ సరిగా రాకపోవడము. సో ఇట్లాంటివి ఏమున్నా కూడా అన్ఈజీనెస్ ఏదున్నా వెంటనే చూపించుకోవటం బెటర్ అండి. ఓకే డాక్టర్.